నమస్కారం సార్, రండి కూర్చోండి. సడన్ గా మీరేంటిలా? మా అబ్బాయి సురేష్ని చూడాలి, ఒకసారి పిలిపిస్తారా? కుదరదు సార్. ఇంకా పైవాళ్ళ పర్మిషన్ ఏమన్నా కావాలా? నేను కుదరదు అంది పైవాళ్ళ పర్మిషన్ కోసం కాదు సార్, మిమ్మల్ని చూడటానికి మీ అబ్బాయి ఇష్టపడటం లేదు. నన్ను చూడటానికి మా వాళ్ళు ఎవరొచ్చినా నన్ను పిలవద్దని చెప్పాడు సార్. చేయలేదు సార్. వాడి బాబునొచ్చానని చెప్పకుండా ఇంకెవరో వచ్చారని చెప్పి పిలిపించండి. నేను మాత్రం మా వాడిని కలిసే వెళ్ళాలి. ఓకే సార్, మీరు వెళ్ళి లోపల రూమ్లో వెయిట్ చేయండి, నేను పిలిపిస్తాను. దర్శన భాగ్యం అవ్వటం నా దురదృష్టం. ఎందుకొచ్చావు సురేష్? నోరు మొయ్యి. భగవంతున్నని చెప్పి మనకు మనమే దండేసుకొని దండం పెట్టుకొని దండనలు విధించేస్తే సరిపోదు. కనీసం నీకు పుట్టిన నీ కొడుక్కైనా నువ్వు దేవుడు అన్న ఫీలింగ్ రావాలి. ఫోన్ చేస్తే నాతో మాట్లాడనన్నా, నన్ను వెడిపించేదాకా నా ముఖం చూడనన్నా, సిగ్గు లేకుండా మరిప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నేనేం పీకలేనురా, నాకేం చేత కాదురా అని చెప్పడానికి వచ్చావా? ఆగరా ఆగరా, నేనెప్పుడు నీ మొహం చూడని నీతో మాట్లాడనని అనలేదే. ఓహో, మాట మారుస్తున్నావన్నమాట? అంటే నన్ను విడిపించే ఉద్దేశం లేదన్నమాట. ఎందుకు దండపాని? ఇంకా బ్రతికున్నా చచ్చిపో. నిజంగానే నువ్వు దేవుడు అనుకొని దండం పెడతాను. నీకు ఫోన్ చేస్తే ఇదిగో ఈ గొట్టంగాడే, నువ్వు చెప్పమన్నదంతా చెప్పాడు. సురేష్ బాబు, ఇందులో ఏదో మతలబ్ ఉంది, ముందు నేను చెప్పేది వినండి. నువ్వేంట్రా చెప్పేది? అక్కడ నా బాబుకే మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఇవ్వను కూడా.
నేను చెప్పేది విను దండపాణి. నీకు చోతనైతే నన్ను విడిపించు, లేదా చచ్చిపో. నీకు తలకొరువి పెట్టడానికొచ్చి తప్పించుకొని చీకటి ప్రపంచానికి రారాజునవుతాను. అప్పటి వరకు నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడకు. నీపాటికి రావాల్సిందే, ఇంకా రాలేదేంటి? ప్రవళిక, ఎవరు రావాలి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? జస్ట్ నా కోసం ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఎవరో నాకు నాన్నున్నారు, మా అమ్మకి భర్త ఉన్నారని మీరు అనుమానిస్తున్నారు కదా. మా నిజాయితీ నిరూపించుకోవడానికి నాకు సాక్ష్యం దొరికింది. సరిపోయింది, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు మా ఆయనకి డబ్బులిచ్చి నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పరా బాబు అనుంటుంది. వాడెందుకు వస్తాడు? ఫుల్గా తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. మధ్యాహ్నం దాకా ఎదురు చూసి ఆకళ్ళు వేయగాని ఇంటికి బయలుదేరాల్సిందే. అదిగో మేడం వస్తున్నారు, ఆయనే నా ఏకైక సాక్షి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రవళిక. గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. ఈ ముసలాడికి నేను అమ్మలా కనిపించానా? అయినా ఈ గొట్టం గోవర్ధన్ గడెవడు? ఈయన పేరు గోపాలకృష్ణ మేడం. మీకు తెలుసో లేదో ఈయన మన ఆఫీస్ లోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నారు. అవును మేడం. అలాగా ఈయనకి నీ నిజాయితీ నిరూపించుకోవటానికి సంబంధం ఏంటి? ఉంది మేడం, చాలా ఉంది. మొన్న రంగనాయక్ మీకు ఫోన్ చేశాడే, ఆ నంబర్ మీరు ఫీడ్ చేసుకున్నారా? చేశాను. ఎందుకైనా మంచిదని సేవ్ చేసి కూడా ఉంచాను. మంచి పని చేశారు. ఒకసారి ఆ నంబర్ కి రింగ్ ఇవ్వండి మేడం. అది నా నంబరే మేడం. రంగనాయకు ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పి నా ఫోన్ తీసుకుని మాట్లాడాడు. అప్పటికీ వద్దని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇలాంటివి పట్టించుకోరలే అని రంగనాయకు తేలిగ్గా తీసుకున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మేడం? ఇదంతా విక్రమ్ సార్ ఆడిస్తున్న నాటకం. గోపాలకృష్ణ గారు, ఒకప్పుడు నేను సరదాగా ఆట పట్టిస్తూ ప్రేమిస్తున్నాననేదాన్ని, మీరు కూడా అంతే సరదాగా నన్ను ఆట పట్టిస్తూ ఇదిగో
ఇలా రొమాంటిక్ గా తయారై వచ్చేవారు. ఆ చనువును దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను, చెప్పండి అసలేం జరిగిందో మేడంకి చెప్పండి. అలాగే, మీ వారికి ప్రవళ్ళికను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు మేడం. ఈ విషయం ఎప్పటికప్పుడు నాతో చర్చిస్తూ బాధపడేవారు. నాకు కూడా ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. చివరికి నాకు తెలిసిన రంగనాయక్ అనే ఒక జూనియర్ ఆర్టిస్టుని రంగంలోకి దింపి వీళ్ళిద్దరినీ బయటికి తీసుకువచ్చేయాలని నేనే ప్లాన్ చెప్పాను. వచ్చాక వీళ్ళిద్దరినీ విక్రమ్ సార్ కంట్రోల్లోనికి తీసుకుని ప్రవళ్ళిక బిడ్డను కని ఇచ్చేంత వరకు ఎక్కడైనా దాయాలని అనుకున్నారు. కానీ ఒక ఫోన్ కాల్ వలన దొరికిపోయాను. ప్రవళ్ళిక నన్ను నిలదీసింది. చచ్చిపోతున్న నాతో మీరు ఆడుకుంటున్నారా అనేసరికి నాకు బాధ అనిపించింది. నాటకానికి ప్లాన్ చెప్పినందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ మేడం. సారీ ప్రవళ్ళిక. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ముసలినక్క, నేను నీకు ఆంటీలా కనపడుతున్నానరా? వస్తాను మేడం. ఇప్పటికైనా మా నిజాయితీ మీకు అర్థమైందనుకుంటాను మేడం. అమ్మా, మేడంతో వెళ్ళి డబ్బులు ఇచ్చేసి మన లగేజ్ తీసుకొచ్చేసేయి. ఇన్నాళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చి అంత ప్రేమను అందించినందుకు థ్యాంక్స్ మేడం. మరో మంచి సరోగట్ మదర్ని చూసుకోండి. సారీ ప్రవళిక, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వద్దు వద్దు మేడం, మీరు చేసిన గాయం సారీ అనే చిన్న మాటతో మానిపోదు. చనిపోయే ముందు మరిన్ని గాయాలకు, మరిన్ని అవమానాలకు నా మనసు సిద్ధంగా లేదు. ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వదు ప్రవళిక, నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాగే నీ పెళ్లి చూడాలని మీ అమ్మ కోరిక కూడా నేను నెరవేరుస్తానని చెప్పాను కదా. వద్దు మేడం, ఈ మాటలు విని విని నేను విసిగిపోయాను. మా అమ్మ కోరిక గంగలో కలిసిపోనివ్వండి. ఆ దేవుడు రాసిన రాత తీరిపోక నన్ను రాలిపోనివ్వండి. ఇకపై మీ మాటలు వినదలుచుకోలేదు. మీరు చేసే అవమానాలు భరించలేను. నాపై ఏమాత్రం మీకింకా అభిమానం మిగిలిన్నా విక్రమ్ సార్ ఆడించిన నాటకం వలనే మేము ఇల్లు విడిచి వెళ్లిపోయామని సార్కి తెలియనివ్వద్దు. సార్కి ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉండిపోనివ్వండి. అమ్మా, మేడంకి డబ్బులిచ్చేసి మన లగేజ్ తెచ్చేయి. నేనిక్కడే ఎదురు చూస్తుంటాను. నా కూతురు బాధలో న్యాయముందమ్మా. నేను పడుతున్న ఆవేదనలో అర్థముంది. పదండి, బయలుదేరదాం. మీరు నా అమ్మలాంటి దాని అన్నాను కదా పిన్ని, అయినా నా మీద మీకు జాలి లేదా? నిజంగా నన్ను అమ్మ అని అనుకుంటే ఆ నమ్మకం ఉంచేదాన్ని. ఎవరో వచ్చి నా భర్తనని చెబితే నమ్మేదానివి కాదు. నువ్వు నన్ను అమ్మ అంటుంది నోటి నుండే కానీ మనసు నుండి కాదు. మాటలు అనవసరం, పద. ఎవరేం చెప్పినా నమ్మేసే మనస్తత్వం ఆ దేవుడు నాకిచ్చాడు, అది నా తప్ప. మీకిద్దరు పిల్లలున్నప్పుడు ఒకరు తెలివైన వాళ్ళు, ఒకరు మూర్ఖంగానూ ఉంటే మూర్ఖంగా ఉన్న మీ కూతుర్ని అమ్మగా మీరు ప్రేమించరా? నేను మూర్ఖురాలనమ్మా, నన్ను క్షమించు. విక్రమ్కిచ్చి
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రవల్లికనిచ్చి పెళ్లి జరిపిస్తాను మీ కూతురుగా. ఇది నా ప్రామిస్. ఇంకెప్పుడు ఇలాంటి అవమానాలు జరగవు, నన్ను నమ్మండి. ఏదోలా నచ్చజెప్పి ప్రవలికను తీసుకురండి ప్లీజ్. సరే, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ నాటకానికి మరోసారి బొక్క బోర్లా పడిందా నందిని. గోపాలకృష్ణ నెంబర్ నుండి నా మొగుడు ఫోన్ చేయటం అనేది మన అదృష్టం. అవును, ఈ ప్రవళికకు అదృష్టం ఎప్పుడు అలాగే కలిసొస్తుంది. నీ కడుపులో నిజంగా బిడ్డుందనుకొని అది చాలా కంగారు పడిపోతుంది. ఏదోలా నచ్చచెప్పి తీసుకురమ్మని నా దగ్గర ఏడుస్తుంది. త్వరగా విక్రమ్నిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసింది. ఏదోలా నచ్చచెప్పమని నా దగ్గరకొచ్చి ఏడుస్తుంది. వద్దంటేనే చెబుతుంది. నందినిది అంతా రివర్స్ గేర్ కదా. సరే సరే, ఇంకెక్కువ బెట్టు చేయకుండా ఏదో ఇష్టం లేనట్టే మొహం పెట్టుకొనొచ్చి నాతో కారెక్కు. అమ్మగా, నీ చేతులు పట్టుకుంటున్నాను. ఇంకొంచెం బ్రతిన్లాడు, అది చూస్తుంది. ఇంకా అంటే నన్ను విడిపించే ఉద్దేశం లేదన్నమాట. నీకు చేతనైతే నన్ను విడిపించు, లేదా చచ్చిపో. నీకు తలకొరువి పెట్టడానికొచ్చి తప్పించుకొని చీకటి ప్రపంచానికి రారాజునవుతాను. అప్పటి వరకు నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడకు. రే నాన్న, సురేష్ సురేష్, రే నాన్న, రే నాన్న, రే నాన్న, నాన్న. రే, నువ్వు చేస్తున్న ప్రతి పని ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతోంది. ఫోన్లే కదా ఫోన్లే కదా అని వదిలేస్తే నువ్వు బలవంతుణ్ణి అనుకుంటున్నా. నా బలమేంటో చూపిస్తే నీ బ్రతుకే ఉండదు. దండపాణి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఏసీ మెకానిక్ ప్రతాప్ ని కాను, ఏసీపీ ఏసీపీ కార్తిక్ ని. రాజ్యలక్ష్మి ఎక్కడా? హూ ఆర్ యూ? డీటెయిల్స్ కావాలా? డ్యామ్ ఇట్, ముందు తనెక్కడుందో చెప్పరా.